కార్డ్ ఒకటి, అదేవిధంగా పెన్షన్స్ ఒకటి, మనం వెరిఫికేషన్ కు వెళ్తున్నాం. దీనికంటే ముందు మన అప్లికేషన్స్ ఇస్తున్నాం. దాదాపుగా 965,000 ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ అప్లికేషన్స్ వచ్చినాయి మనకి. అదేవిధంగా 481,000 మనకి రకరకాల పెన్షన్స్కి దరఖాస్తులు వచ్చినాయి. దరఖాస్తుల సమయం కూడా 20 వరకు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎవరు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా, అంటే కొన్ని దీంట్లో ఏంటంటే అపోహలు వచ్చినాయి చాలా వరకు. మనం తెల్ల కార్డు మీద ఏమంటే, తెల్ల కాగితం మీద రాసి ఇవ్వమంటే చాలామంది ఏంటంటే ఫార్మాట్స్ తీసుకొచ్చి, లేదంటే కొంతమంది బల్క్ అప్లికేషన్స్ ఇవ్వడం, లేదంటే కొంతమంది అది వాళ్ళు ప్రీ ప్రింటెడ్ ఫామ్ తీసుకొచ్చి వాళ్ళకి డబ్బులు వసూలు చేస్తున్నారనే అటువంటివి కూడా మనకు కొన్ని పేపర్లో వచ్చిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి అటువంటి ఎవరు కూడా చేయొద్దు. ఇప్పటికి మిగిలిపోయిన వాళ్ళు ఎవరైతే అప్లికేషన్ పెట్టుకున్నారో, ఇంకా మిగిలిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ మళ్ళీ ఆ కేంద్రాలకు వెళ్ళి మీరు ఆ తెల్ల కాగితం మీద రాసివ్వాలని కోరుతున్నాను. ఎన్ని అప్లికేషన్స్, దీనికి లిమిట్ అనేది ఏం లేదు. ఎవరు అర్హులు ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవాలని కోరుతున్నాను. మేము వెరిఫికేషన్ చేసేది కొన్ని, ఒకవేళ ఇటువంటి ఏదైనా తప్పిపోయినా, ఒకటి రెండు కేసులు తప్పిపోయినా కానీ మేము వెరిఫికేషన్ వెళ్ళినప్పుడు నిజంగా అర్హత ఉన్న పెన్షన్ కానీ లేకపోతే ఫుడ్ సెక్యూరిటీ కానీ అర్హత ఉన్న వాళ్ళు ఎవరైనా మిస్ అయినంటే కూడా అప్పుడు కూడా మేము అవకాశం ఇస్తున్నాం. కాబట్టి ఎవరు కూడా పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు.